ఎక్కడ పోయిందో ఏడ కూర్చొని కలవడ్డదో చెప్తినకపా కొడుకుతో లొల్లి పెట్టుకోకే అన్న. అరే ఒక ఇటుకెళ్ళి తెచ్చిన పిల్ల ఏమన్నా అంటే సఫుడాకుకో అంటే మాటకు మాట జవాబిస్తారు. చిన్న గైకఫోలు ఏడ కూర్చున్నారో ఈ ముసలిది ఏడిపోయిందో ఏమో. అయ్యో తాత వస్తున్నాడేంది దక్కుతున్నాడు మళ్ళా ఏమైందో. అగో నువ్వు ఆ పిల్ల భూమయ్య కోడలు. అయ్యో మీ మామ పంచబాటు ఉతుకుమంటే ఉసుక పోసి బాండ కోరితే మొత్తం చినిగిపోయింది. అయినా ఊరు వెళ్ళిపోయా గట్ల చేస్తావు పిల్ల. అయినా నువ్వు ఈ ఊరికి ఎందుకు వచ్చినావు? ఈ ఊరు వాళ్ళు అంతా నీ బూతులు నేర్చుకుంటారు. ఆ జాత ఫీల్ అవునవు. భూమయ్య ఎవరు? అసలు ఇంతకు నువ్వెవరు? ఎవరిని పట్టుకొని ఏమేమంటున్నావు నువ్వు? భూమయ్య ఎవరు అంటున్నావు? నీ మొగానికి ఏమో ఉడుకుడుకు భూ పెట్టు. నీ అత్తమామకి ఏమో పాసిపోయింది సీతఫులు శుభొస్తే వాళ్ళు అలిగి పాపం ఏ దేశం వెళ్ళిపోయారో ఏమో. ఇంకా భూమయ్య ఎవరు అంటున్నావు అమ్మా? సుఖమైందా నువ్వు? బువ్వ గురించి మాట్లాడుతున్నాడంటే ఇడు పక్క సత్తిగాడే. ఒరే సత్తి నువ్వే కదరా సావిత్రి అంటే ఏమో కోడలు అంటున్నావేదిరా నువ్వు? అశ్విన మతిల మనువాడా నువ్వు అఫీల మానే కోడలివా? అగో పుల్లకీకి గుడిసెక నిప్పు పెడితివి. మీ మామ సుట్టంటు పెట్టుకొని సూలర పెట్టిందంటాను బదులాం లేపితే ఆయన ఏడాది నాతో మైతున్నది ఎక్కడ పోయిందో ఏమో అఫీల. అమ్మో రే రే నేను మీ అక్క సావిత్రినిరా, నువ్వు నా తమ్ముడు బిత్తిరి సత్తివి కదా. ఎవరు అక్కనో ఎవరు తమ్ముడో ఏంది నాటకము ఆస్తుల కోసము బూటకము. నాటకం ఆడుతున్నది నువ్వు. అత్త కూడా పంచాయతీ చెప్పి నన్ను ఎత్తి తింటున్నావేంద్రా నువ్వు? ఏంది నీ పరిస్థితి నాకు అసలు? మంచి పని మంత్ రాలే అమ్మ మీరు. చెట్టు అంత కొడుకులను పెంచి మీ చేతిలో పెడితే కొడుకులు కావాలి కానీ వాళ్ళని కన్నా అత్త మామలు అవసరం లేదమ్మ మీకు. బుద్ధిమంతురాలు సల్లగా బతుకుండ్రి. ఏయ్ పిల్ల పిల్ల అన్నం అంకో అలుకుపిస్తో నీ ముఖానికి అలుకుతే ఏమనుకుంటున్నావు నువ్వు? మంచు దర్కమే చేస్తున్నారమ్మా. ఇంటి ముంగట అలుకుమంటే శాత కాదు, మా ముఖం మీద అలుకుతాను చల్తారు. నోట్లో అలుకు ఫిడ్స పెట్టి ముక్కు మీద ముగ్గేయండ్రి, ఏదో అర్థం అవుతుంది. అరే నువ్వు చెప్పింది తినకుంటే చెవుల చెకోడీలు కూడా వేస్తామేమనుకుంటున్నావు ఇంకా? నిన్నేం లాభం అమ్మా, నీ తఫ్ ఏమున్నది ఇంట్లో? ఒకరిని చూసి ఒకరు అయినా మా గాచారమే చక్కగా లేదు. జర్ర నడీడు రాగానే గుటుక్కున అక్కడ కండ్రు ముయ్యాలే కానీ మంచితో అనిపించుకోవద్దు, శాత చేపించుకోవద్దు. అరే సత్తి నువ్వేరా నాకు తెలుసు, ఎంతసేపు నీ నాటకం ఆడతావు. నీ పెట్టిన మీ సంఘటనతో నాకు తెలియదు అనుకుంటున్నావు, నువ్వు తెలిసిపోయినావు నువ్వే అని. అగో అట్లాగా అనిపించేవాటినా? ఆ మేకప్ ఫోడ్ ఎక్కడెక్కడ వేసినా ఏమో. అయినా ఈ ఏజ్లే ఏం మూసిపోతాయో మాకేం తెలుసమ్మా. ముంగటి ఫోన్ లోదలు అయినాయి, దవడొక్కలు ఊసిపోయినాయి, మీసం మూసిపోతావు లెక్కనా? ఏమైందిరా నీకు మరి, గిట్లా తాతలే కచ్చను ఇక ఎట్లాగో లగ్గం అయితలేదని ముసలోడు అయిపోతావు కదా ఎప్పటికన్నా, అందుకోసం ఇప్పుడే ముసలోడు అయిపోయినావు నువ్వు. ముసలోళ్ళని చూస్తే గిట్లా హెచ్చరికం చేస్తావు చూడు, అదే ఇదే అంటే గుర్తుంటది. కానీ ఎలా ఇంట్లో నేర్చిన ముసలోళ్ళ రోజు అది కూడా తెలియదు. నీ హెచ్చరికమల ఎలుకలు వాడా. వామ్మో ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఇట్లా వచ్చినవా, మరి నీకేమయ్యరా కోడళ్ళ మీద గట్లాడిపోసుకుంటున్నావు? అబ్బో ఈ ఫిల్ఫులకేం తక్కువ లేదు. ముసలాలను పట్టుకొని వృద్ధులు సునాశగా పిలుచుడు, పిల్లలను పట్టుకొని బాలలనుడు. ఈ దినోత్సవాలు మంచిగున్నాయమ్మా, మా దినాలు చేసినా మీకు యథార్థం అవుతుంది. కోపం రోషం పొరుసుకొస్తున్నారమ్మా. ఏ పొడా ఊకే నా గురించి అంటే వింద్రా నువ్వు, ఆయన ఇది నీ గురించే చెప్తున్నా. మీ నాయన అట్లే చూసుకుంటావారా నువ్వు? అగగగగ అట్లానే మార్చివి, రోషం చాలా వస్తున్నది అమ్మా. ఎలా రేపు దునియాలో ఆ కొడుకుల కోడాల పరిస్థితి ఇట్లున్నదంట అని చెప్తున్నా. రేపు వదుగాల నీగా చెట్లున్నదో. ఏ అట్లేం లేదు సత్తి, కొంతమంది కొడుకులు కోడన్లు ముసలోళ్ళను బుడ్డ పిల్ల లెక్కనే చూసుకుంటలేదా రా, అట్లానా దూకే. ఎవరిని అమ్మా బుడ్డ పిల్ల లెక్క చూసుకుంటున్నారు? మీ బుడ్డ పిల్లలను మా దగ్గరికి రానియారు. అయ్యో పోరాడు ఎంత ముద్దుగుండంటాను, ముద్దాడ వచ్చావు అయ్యా ముసలాయన, ముద్దాడకు మీసాలు గుచ్చుకపోతాయి అంటాను సునాశగా పెంచుకుర్రే అమ్మా. మేము తగ్గుతాం, మేము శుభ్రంగా ఉంటాం తల్లి. పట్న బాల నగరాలు వెళ్ళిపోయినరు ఏమో, కొత్త కొత్త చుట్టాలు అయినరు, వాళ్ళతోనే తిరుగుండ్రి అమ్మా. కొన్ని చూసుకున్న వాళ్ళు అయితే మంచిగానే ఉంటారు కదరా, ఏడు ముసలోళ్ళ బాధలలోనే మునిగిపోయిన పో, ఏం చేద్దాం మరి రోజులు కూడా అట్లున్నాయి. రోజులు మారినాయి, ఐతారం పోయి సోమవారం అయిందా, సోమవారం పోయి ఐతారం అయిందా అమ్మా. మనసులమే మారినాం. దసరా పండుగ వస్తున్నది, జంబి పెట్టి కాలు మొక్కుండ్రి, చల్లగా బతుకుండ్రి. కానీ మేమేనో బతుకుతున్నామంటాను మీ పిల్లలకు చెప్పకుండ్రి, మళ్ళీ మీ పిల్లలు మిమ్మల్ని దూరం చేసుకోగలరు. మీరు మాలయా కావద్దు, మీ పిల్లలతో ఉండుండ్రి.